श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां नृतये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः प्रेक्षकमहाशुलरिकी मार्चि ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై రెండు గురువారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు పాల్గొన మాసము బహుళ సప్తమి రాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల వరకు ఉంటుంది జ్యేష్ట నక్షత్రము రాత్రి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఏడు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల తొమ్మిది నిమిషములు వర్జము రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి రాత్రి మూడు గంటల యాభై ఆరు వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఎనిమిది నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాసులు వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చెప్పున సద్బ్రాహ్మణుడికి కాసాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తెకు కానీ ఇలాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి అలాగే గురుగ్రాన్ని ప్రీతికరంగా కనకబుషరాగం ధరించి నీడల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాసుల వారు కూడా శనగల దానం చేసి కనకపుశ్వరాగం ధరించడం వల్ల గురువు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకభుశరాగం ధరించినీడల గురువు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మరిచెట్టును పూజించినడల మొక్కను భూమిలో పాతనం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోయిన వల్ల విశేషమైన ఫలితం గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదరు వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతనం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోయిన వల్ల విశేషణ ఫలితము గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే గురుగ్రానికి ప్రీతికరంగా దేవానాంచ గురు కాంచ సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్వతి ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి గురుదేవులు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి ప్రభు మహారాజు స్వామి సమర్థ అలాగే కలియుగ దైవం అయినటువంటి సద్గురు సాయినాథుల వారికి అలాగే నరహ నృసింహ సరస్వతి స్వామివార్లకి అలాగే మీకు తెలిసినటువంటి మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కానీ రామానుజాచార్యుల వారికి కానీ అలాగే భగవత్పాదులు ఆది ఆదిశంకర్ వారికి కానీ ఉదయము వారికి గురుదేవులకు పంచామృత అభిషేకాలు జరిపించండి అలాగే వారి యొక్క చరిత్రలు గానం చేసుకునేటలా గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల భజన కార్యక్రమాలు జరిపించడం వల్ల అన్నదాన కార్యక్రమాలు జరిపించడం వల్ల గురువుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది జీవితంలో ఎనలేని అనుభూతిని పొందగలుగుతారు జీవితంలో ఉన్నత స్థాయికి మీరు రాగలుగుతారు గురువుల యొక్క ఆశిస్సులు ఉండడం వల్ల మనకు మన కుటుంబ సభ్యులకందరూ కూడా సంపూర్ణమైనటువంటి అనుగ్రహత గురుదేవుల ద్వారా మీరు పొందవచ్చును గమనించగలరు అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశి ధనస్సు రాశి వారికి ఈ మాసనందున చేయు వృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి అనుకూలమైన ఫలితాలు ఉండడం వలన వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్పులతోటి ఉత్తీర్ణులు అవుతారు అలాగే రావాల్సిన బాకీలు అవుతాయి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు గమనించగలరు అలాగే మీనరాశి వారికి పన్నెండవ ఇంట గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము మీకు ఏర్పడుతుంటుంది చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి రావాల్సిన బాకీలు అంతంత మాత్రంగానే ఉంటాయి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి సంతాన సౌక్యం సరిగా ఉండదు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టి వీలైనంత వరకు గురుచరిత్ర పారాయణ చేయండి లలితాశాసనం పారాయణ చేయండి లేదా విష్ణు సహస్రులు మీకు అనుకూలత చేకూరుతుంది జయ శ్రీమన్నారాయణ శివ ఇలాంటి మరిన్ని కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తా